ఛానల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యూట్యూబ్ పాలసీ చేంజ్ అయిపోయిందని ఒక అప్డేట్ వచ్చే ఉంటది. అది మీకు కేవలం బ్రౌజర్ లో మీరు ఛానల్ లాగిన్ అయినప్పుడు మాత్రమే కనిపిస్తుంది, నార్మల్ గా కనిపించదు. నిజంగా చెప్తున్నాను, హార్ట్ఫుల్ గా, మీ ఛానల్ ఇప్పుడు మానిటైజేషన్ అయినా కాకపోయినా ఈ పాలసీ ఇష్యూ మాత్రం చాలా చాలా డేంజర్. ఎంత డేంజర్ అంటే, ఏ పాలసీ ఇష్యూ నార్మల్స్ ఏ కదా అని కనుక మీరు దాన్ని పక్కకు పెట్టిస్తారు అనుకోండి, రేపో మాపో మీ ఛానల్ మానిటైజేషన్ పోవడం అయితే 100% ఖాయం. మరి ఆ పాలసీ ఇష్యూ ఏం అప్డేట్ అయింది అని తెలుసుకుందామంటే, అది ఇంత పెద్దగా ఉంది, అన్ని లెటర్స్ చిన్నగా ఉన్నాయి. ఒకవేళ కొంతమందికి ఇంగ్లీష్ కూడా అర్థం కాకపోయి ఉండొచ్చు. మరి దీని గురించి ఎలా తెలుసుకోవాలంటే, ఆ అప్డేట్ లో ఏముంది అనేది నేను తెలుగులో మీకు చెప్తున్నాను కాబట్టి విని ఆ అప్డేట్ లో ఏముంది, అలాగే మీ ఛానల్ పరంగా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మీకు ఈజీగా అర్థమైతే కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి అప్డేట్స్ వచ్చిన వెంటనే మీరు తెలుసుకుని మీ ఛానల్ పరంగా మీరు జాగ్రత్తలు వహించి మానిటైజేషన్ పోకుండా, ఛానల్ మానిటైజేషన్ పోకుండా, అలాగే మనీ ఇయర్నింగ్స్ ఎక్కువ చేసుకోవడానికి రకరకాల టిప్స్ అనేది మనం అందిస్తూనే ఉంటాం కాబట్టి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుని రెగ్యులర్ గా యాక్టివ్ లో ఉండడం అయితే మర్చిపోకండి. సో ఇప్పుడు మనకి లాస్ట్ టైం మనకి యూట్యూబ్ పాలసీ ఎప్పుడు అప్డేట్ అయింది, జనవరి 2023లో మనకి యూట్యూబ్ పాలసీ అనేది అప్డేట్ అయిపోయింది. దానికి రీజన్ షార్ట్ మానిటైజేషన్స్ రాబోతుంది ఫిబ్రవరిలో, కాబట్టి జనవరిలోనే టోటల్ గా పాలసీ అప్డేట్ అనేది తీసుకొచ్చింది. సో అప్డేట్ లో మనకి రకరకాలుగా మెన్షన్ చేసిండ్రు, దాని ప్రకారంగా మనకి షార్ట్ వీడియోస్ కి కూడా మానిటైజేషన్ కి సపరేట్ గా క్రైటీరియా కూడా తీసుకొచ్చింది. అంటే ఇంత ముందుకు ఛానల్ మొత్తానికి మానిటైజేషన్ కావాలి అంటే ఒకటే క్రైటీరియా, 1000 సబ్స్క్రైబర్స్, 4000 అవర్స్ వాచ్ అవర్స్. కానీ మనకి క్రైటీరియా అనేది షార్ట్ వీడియోస్ తరఫున తీసుకొచ్చిండ్రు, 1000 సబ్స్క్రైబర్స్, అలాగే 90 డేస్ లో 1M వ్యూస్ రావాలి అనేది ఇలా ఒక టార్గెట్ అనేది తీసుకొచ్చిండ్రు. సో ఈ పరంగా మనకి జనవరిలో అప్డేట్స్ అనేది అయిపోయింది పాలసీ తరఫున. కానీ ఇప్పుడు వచ్చిన ఈ పాలసీ అప్డేట్ మాత్రము మీరు కనుక విన్నారనుకోండి, ఈ వీడియో అయిపోయిన వెంటనే మీరు మీ ఛానల్ ఖచ్చితంగా చెక్ చేసుకుంటారు, అంత డేంజర్ గా ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ వీడియోలలో ఖచ్చితంగా వేరే వాళ్ళ కంటెంట్ అయితే ఖచ్చితంగా యూజ్ చేస్తారు. అది తొందరగా వైరల్ కావాలనో లేదంటే ఎక్కువ మనీ రావాలనో, వాళ్ళ పర్పస్ ఏదైనా సరే, అది షార్ట్ వీడియోలో అయినా సరే లాంగ్ వీడియోలో అయినా సరే, వేరే వాళ్ళ కంటెంట్ ని ఖచ్చితంగా మిక్స్ చేసి అప్లోడ్ చేయడం అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు దాన్నే ట్రెండ్ అని కూడా అనుకుంటున్నారు, వేరే వాళ్ళకి కాపీ కొడితే. కానీ దీనివల్ల ఇప్పుడు మీరు అలా చేసి కనుక మీరు మానిటైజేషన్ కి అర్హత సంపాదించుకొని మానిటైజేషన్ అప్లై చేసుకోండి అని వచ్చిందనుకోండి, అప్పుడు మీరు అప్లై చేసుకున్నారనుకోండి, మీకు ఖచ్చితంగా రీయూజ్డ్ కంటెంట్ అని మీకు ప్రాబ్లం అవుతుంది. కాపీరైట్ క్లైము, స్ట్రైక్స్ అవన్నీ పక్కకు పెట్టేస్తే వాటికి వచ్చినా రాకపోయినా మీరు ఛానల్ మానిటైజేషన్ కి అప్లై చేసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇందులో ఉన్న వీడియోస్ రీయూజ్డ్ కంటెంట్, అది ఒక్కటి ఉన్నా సరే రీయూజ్డ్ కంటెంట్ అనే ప్రాబ్లం వస్తుంది. ఇంత ముందు కూడా మనకి వచ్చేది రీయూజ్డ్ కంటెంట్ అని, కానీ అలా వచ్చినప్పుడు పర్టికులర్ గా మనకి 1 వీకా లేదంటే 10 డేస్ ఆ పర్టికులర్ గా ఈ డేట్ తర్వాత మళ్ళీ మీరు రీమానిటైజేషన్ కి అప్లై చేసుకోండి అని మనకి అవకాశం ఇచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు, మీకు గనక రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది అంటే 30 డేస్ వరకు కూడా మీరు ఎలాంటి యాక్టివిటీస్ చేయడానికి వీలు లేదు. అంటే మళ్ళీ మానిటైజేషన్ కి అప్లై చేసుకోవడం కానీ అది కానీ ఏముండదు, 1 మంత్ స్టిల్ మీరు వెయిట్ చేయాల్సిందే. ఈ 1 మంత్ లో అయ్యో రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది కదా, మరి తర్వాత మరి మానిటైజేషన్ ఇస్తారో ఇవ్వరో అని మీరు కనుక ఇన్యాక్టివ్ గా ఉన్నారనుకోండి, అంటే ఒక రకమైన ఫీల్ తో మనం డల్ అయిపోతాం కదా, ఇలా ప్రాబ్లం వచ్చింది అంటే ఐదు కాదు అనేసి ఆ డల్ లో మీరు వీడియోస్ కనుక అప్లోడ్ చేయకుండా ఉన్నారనుకోండి, 1 మంత్ అంటే 1 మంత్ లో మీరు యాక్టివ్ గా ఉండి వీడియోస్ అప్లోడ్ చేయలేదంటే ఇంతకు ముందుకు మానిటైజేషన్ కి సంబంధించిన ఎలిజిబిలిటీస్ అన్ని వచ్చినాయి కదా వాచ్ టైమ్, ఆ వాచ్ టైమ్ అనేది డేస్ కడుస్తూ ఉంటే ఆ టైమింగ్ అంతా కూడా పోతూ ఉంటుంది. అలా పోయింది అని అంటే మీకు మానిటైజేషన్ అప్లై చేసుకోమని ఇచ్చిన టైంలో మళ్ళీ 1 మంత్ అయిపోయింది అనుకోండి, దాని తర్వాత మీ క్రైటీరియా మళ్ళీ ఎలాగో మైనస్ లోకి వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని మళ్ళీ మీరు కంప్లీట్ చేసుకోవడంలో పడిపోవాలి. ఒకవేళ సక్సెస్ఫుల్ గా మీకు ప్రాబ్లం ఏం రాలేదు, మానిటైజేషన్ చేసుకున్నారు అంతా అయిపోయింది అని అన్న తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా మీకు రీజన్ కంటెంట్ అని వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు 90 డేస్ వరకు మీరు వెయిట్ చేయాలి. అంటే అప్లై చేసిన తర్వాత కూడా మళ్ళీ ఆ అప్లై లో ఏం చేస్తారు, మన ఛానల్ మనం మానిటైజేషన్ కి అప్లై చేసినప్పుడు రివ్యూ చేస్తారు ప్రతి ఒక్క వీడియోని, షార్ట్ వీడియో లాంగ్ వీడియో మనం చేసిన చిన్న పోస్ట్ కూడా వాళ్ళు రివ్యూ చేసి అందులో మన కంటెంట్ మాత్రమే ఉందా లేదా కమ్యూనిటీకి విరుద్ధంగా ఏమైనా చేసిల్లా అనే ప్రతి ఒక్కటి చెక్ చేస్తారు. కాబట్టి అక్కడ మళ్ళీ కనుక మళ్ళీ రీయూజ్డ్ కంటెంట్ ఉంది అని కనుక తెలియదనుకోండి 90 డేస్ హోల్డ్ లో ఉంటుంది. ఇక 90 డేస్ అంటే
ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ ఒకవేళ పోయినా పోకపోయినా వాళ్ళు కూడా ఇన్యాక్టివ్ లో ఉంటారు ఎందుకంటే రెగ్యులర్ గా వీడియోస్ అప్లోడ్ చేయలేదు అంటే వాళ్ళు కూడా డల్ అయిపోతారు మీకు వ్యూస్ అనేది రావు అలాగే వాచ్ టైం అనేది పోతూ ఉంటుంది ఇలా పోయింది అనుకోండి దాని తర్వాత మీకు మానిటేషన్ వచ్చి కూడా వేస్టే ఎందుకంటే మొత్తం కూడా డల్ అయిపోయింది అని అంటే అది ఫ్రీజ్ అయిపోతుంది ఫ్రీజ్ అయిపోయింది అంటే మీరు వీడియోస్ ఎంత రెగ్యులారిటీ గా అప్లోడ్ చేసినా సరే వ్యూస్ అనేది మీరు అనుకున్నట్టుగా మీకు సబ్స్క్రైబర్స్ ఉన్నంత వరకు కూడా మీకు రాకుండా ఫ్రీజ్ అయిపోతాయి ఇది మానిటేషన్ కి ముందు మీకు జరిగే ఒక డేంజర్ ప్రోగ్రామ్ ఒకవేళ మానిటేషన్ అయిన తర్వాత గనుక మీరు వేరే వాళ్ళ కంటెంట్ వీడియోస్ ఉపయోగించాలనుకోండి మీకు ఇలా 1 వీక్ 10 డేస్ 30 డేస్ 90 డేస్ అనే వార్నింగ్స్ ఉండవమ్మా డైరెక్ట్ గా ఛానల్ డిమానిటేషన్ చేసేస్తారు అలా చేసిల్లు అంటే మీరు వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు కానీ వీడియోస్ మీద యాడ్స్ ప్లే కావు మనీ ఎనిక్స్ కావు అక్కడ నుంచి అలాగే మీకు మళ్ళీ మానిటేషన్ రావాలి అంటే పెద్ద తతంగం డైరెక్ట్ గా యూట్యూబ్ సపోర్టింగ్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి రిక్వెస్ట్ చేయడము ఒకవేళ మన రిక్వెస్ట్ కనుక వాళ్ళకి నచ్చితే అప్పుడు వాళ్ళు ఒకవేళ ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు కానీ 100% మాత్రం వస్తుంది అని చెప్పలేం 50-50 ఛాన్సెస్ మాత్రమే ఉంటాయి కాబట్టి ఎవరైతే వేరే వేరే వాళ్ళ కంటెంట్ అరే ఇది పెడితే మాకు వైరల్ అవుతుంది అని ఫీల్ అయిపోయి పెడతారో వాళ్ళు ఇకపైనా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పటి నుంచి మాత్రం అలాంటి కంటెంట్ ని ఏది కూడా మిక్స్ కొట్టకుండా మీ ఓన్ టాలెంట్ తో వీడియోస్ అప్లోడ్ చేయండి తప్పకుండా మీరు కూడా సక్సెస్ అవుతారు